ఒక మహిళ ఏది టూత్ బ్రష్తో మొహం కడుక్కుంటా బస్సులో వెళ్తూ ఉన్నది చూపెడుతూ బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేశారు. ఇదిగో ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని, ఇంతకుముందు ఏదేదో కూరలు అమ్ముకుంటున్నారని, తర్వాత వెల్లుల్లి ఎత్తు వేసుకుంటున్నారని, అట్లాగే దాని పేరేంటి మన ఎంబ్రాయిడరీ చేసుకుంటున్నారని ఇట్లాంటి కొన్ని వీడియోలు పెడుతూ దాని మీద నెగిటివ్గా ప్రచారం. ఇక్కడ బేసిక్గా ఒకటి, మహిళలు బస్సు ఎక్కుతున్నారు, వాళ్ళని అవమానించడం అనవసరం. అదేదో కావాలని బీఆర్ఎస్ చేసిన కుట్రలాగానే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళే ఎందుకు ట్రోల్ చేశారు? ఇంకోటి, అలాగ మొహం కడుక్కుంటే ఎవరన్నా పోతారా? అందులో ఖాళీగా ఉంది బస్సు ఆ టైంలో. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు డౌట్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళే ఎవరన్నా ప్లాన్ చేసి చేయించారు, ఎందుకంటే మొహం క్లోజ్కి కనబడనీయకుండా లాంగ్ నుంచి తీసినట్టు పెట్టారనమాట. ఇంకోటి, సాధారణంగా బస్సులో మొహం కడుక్కుంటూ ఎట్టెళ్తారు టూత్ బ్రష్తో? ఎక్కడ వస్తారు? ఎక్కడ నోట్తో కడుక్కుంటారు? కాబట్టి అది కావాలని చెప్పి చేసినట్టు కనబడుతోంది అన్నటువంటి కాంగ్రెస్ చెప్తోంది. బేసిక్గా దానివల్ల ఖచ్చితంగా నష్టం, నో డౌట్. దాన్ని ఎలా భర్తీ చేయాలో ప్రభుత్వం మీద భారం, నో డౌట్. అది భవిష్యత్తులో ప్రజలు తేలుస్తారు. కానీ ఇవ్వడం అయితే మహిళలు అయితే దాన్ని నిరాకరించట్లేదుగా, వాడుకుంటున్నారు కదా. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద కోపం ఉంటే మహిళల మీద అవమానించాల్సిన అవసరం ఏంటి? ఆలోచించుకోవాల్సింది.